సో హాయ్ అండి, అందరికి నమస్తే. మన ఏపీ గవర్నమెంట్లో రేపటి నుంచి అయితే ఉదయం పూట కూడా కర్ఫ్యూని అయితే విధిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపలే నిత్యావసరాలకు సంబంధించి ఎటువంటి తీసుకోవాలనుకున్నా ఆ టైంలోనే చూసుకోవాలి. అలాగే ఆర్టీసీ బస్సులు సహా మధ్యాహ్నం 12 గంటల పైన నుంచి అయితే పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఏపీ గవర్నమెంట్ ఈరోజు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా వైన్ షాపులను కూడా మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ కిందకే విధిస్తూ మధ్యాహ్నం నుంచి తెల్లతో 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపలే ఈ వైన్ షాపులు ఓపెన్లో ఉంటాయి. ఆ పైన వైన్ షాపులు కూడా క్లోజ్ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో రేపటి నుంచి అయితే మనకి కర్ఫ్యూ అయితే ఉంటుంది. సో మధ్యాహ్నం 12 గంటల పైన సెక్షన్ 144 అయితే అమల్లో ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. సో ఎటువంటి అంటే మెడికల్ ఎమర్జెన్సీ పరంగా మాత్రమే బయటికి రావాల్సి వస్తుంది. సో రిమైనింగ్ పరంగా బయటకు వస్తే సో గతంలో మనకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో సో అదే విధంగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు అప్డేట్ అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మన ఛానల్లో మీరు రెగ్యులర్గా పొందొచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.